కరోనా నిర్మూలనకు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్సీ భరత్ అధికారులకు సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో 4 మండలాల కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులతో ఎమ్మెల్సీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భరత్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ప్రజలు మాస్కులు లేకుండా తిరగరాదని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. అదేవిధంగా వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కరోనా నియంత్రణకు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. కరోనా కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, కమిషనర్ చిట్టిబాబు, 4 మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బార్డర్ 3 స్టేట్స్, 2 స్టేట్స్ బార్డర్ కాబట్టి బెంగళూరు నుండి ఈ పుష్పుల్ ట్రైన్ నుండి ఇప్పుడు గుడిపల్లి మెడికల్ ఆఫీసర్ గారు చెప్పినట్టు దట్ ఈస్ అ కాన్స్టెంట్ కంప్లైంట్. మున్సిపాలిటీలో కూడా చాలా ఏరియాస్ ఉన్నాయి ఇట్లాంటివి మనం కవర్ చేయాల్సినవి. చాలామంది ప్రజలు ఇంకా చాలా అడమెంట్గా ఈ ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరని అందరూ చెప్తా ఉన్నారు. 100% వ్యాక్సినేట్ అయితే ఉన్నారని అంటా ఉన్నారు దచ్చ పూర్తి. బట్ ఎక్కడైనా 1 or 2 కేసెస్ ఉంది, ఇంకా మనం వ్యాక్సినేట్ చేయలేని పొజిషన్లో ఉంటే కూడా కైండ్లీ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్. అక్కడ లోకల్గా సర్పంచ్ కానీ లేకపోతే వాళ్ళకి తెలిసిన వారు చెప్పడం ద్వారా వాళ్ళు మనసు మారుతుందంటే ఆ ప్రయత్నం కూడా మనం చేస్తాము. ఈ వ్యాక్సినేషన్ 2 డోసులు వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి 3వసారి కరోనా వచ్చినా కూడా ఎక్కువ సీరియస్ కావడం లేదనేది మోరలెస్ మనకు అర్థమవుతోంది. కాబట్టి ఆ 2 డోసు వ్యాక్సినేషన్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ కీ థింగ్. సో వ్యాక్సినేషన్ మీదనే లెట్స్ కాన్సన్ట్రేట్ మోర్. ఇప్పుడు కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి వ్యాక్సినేట్ చేద్దాం. కోదండి గారు చెప్పినట్టు ఎంపీఓ గారితో డైరెక్ట్ అన్నారు. 4 మండలాలు గాడ్ హెస్ బీన్ వెరీ కైండ్. 3rd వేవ్ అంత ఎఫెక్టివ్గా లేదు. వీఆర్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ గెట్ త్రూ దిస్ ఫేజ్ విత్ ఇన్ ఎ వీక్స్ టైం. గుడ్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రిపేర్డ్. ఒకవేళ ఇది ఉధృత రూపం దాల్చినా కూడా బిహెచ్సిలో కూడా మనము ప్రిపేర్డ్గా ఉన్నామని అనిపిస్తూ ఉంది. సో లెట్స్ హోప్ వీ గెట్ త్రూ దిస్ ఫేజ్ క్విక్లీ అండ్ మన లైఫ్స్ కానీ ఏవి ఎక్కువ డిస్టర్బ్ కాకుండా ఉంటాయని ఆ భగవంతుని కూడా మనందరం కోరుకుందాం. మోర్ ఆర్ లెస్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద వే all of you are supporting and then taking care of the sick. I only hope that we kind of get kabatti chinna pillalu vaccinate ayin tarvata kuda vaala first dose okate undi kabatti all teachers especially edha symptoms unte immediate ga teachers attest cheyinchukoni vaallu ఒకవేళ కరోనా పాజిటివ్ అయితే ఐసోలేట్ అవ్వాలని కూడా మీరు రిక్వెస్ట్ చేయండి. మేము కూడా ఆల్ ఎన్ని వస్తాం మాట్లాడి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం. బట్ ది ఓన్లీ హోప్ ఇస్ టు మేక్ ష్యూర్ దట్ నోబడి అంటే ఫెటాలిటీస్ లేకుండా ఎవరు చనిపోకుండా ఎక్కడ కూడా గవర్నమెంట్ కానీ మనకు కానీ ఒక చిన్న మచ్చ కానీ మరక కానీ లేకుండా 3rd ఫేజ్ అసలు వచ్చిందా రాలేదా అన్నట్టుగా మనము చేయగలిగితే ఆల్ ఆఫ్ అస్ విల్ బి వెరీ ప్రౌడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్ ఆఫ్ ఆల్ ది డాక్టర్స్ ఆర్ పార్టిసిపేటెడ్ అండ్ మీరందరూ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఎనీ ఐఎమ్ మెన్షనింగ్ దిస్ అగైన్, ఎనీ హెల్ప్ యూ రిక్వైర్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆర్ ఫ్రమ్ మినిస్టర్ సైడ్ యూ ప్లీజ్ లెట్ అస్ నో. ది ఓన్లీ కంప్లైంట్ ఐ హ్యాడ్ వాజ్ ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత పారాసిటమాల్ అందుబాటులో లేదు అని మున్సిపాలిటీలో యూహెచ్సిలో చెప్తా ఉన్నారు. వీ ఆల్సో కంప్లైంట్ కపుల్ ఆఫ్ టైమ్స్ డిఎంహెచ్ఓ అండ్ కన్సర్న్ అథారిటీ. అది వచ్చిందా రాదని నాకు తెలియదు. బట్ ఇఫ్ ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ విత్ ఆల్ ద బిహెచ్సిస్ ఆల్సో ఐ థింక్ యూ హ్యావ్ టు, మీకు కూడా అదే ప్రాబ్లం ఉందా అన్న, వ్యాక్సినేషన్ తర్వాత పారాసిటమాల్ రావడం లేదు అనే కంప్లైంట్ అయితే ఉంది గవర్నమెంట్ నుంచి. ఇండియన్ పెట్టినారు ఇండియన్